పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట నల్ల జెండాలు ప్రదర్శిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంటులో ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటును చులకన చేస్తూ చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ కూనారం రోడ్, కమాన్ చౌరస్తా, రంగంపల్లి, జెండా కూడలి, మస్జిద్ చౌరస్తా, అమర్ నగర్, తెలంగాణ తల్లి విగ్రహం, బస్టాండ్ మీదుగా శాంతినగర్ వరకు కొనసాగింది. అక్కడి నుండి తిరిగి పట్టణంలోని కమాన్ వరకు వచ్చి అక్కడే రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ డౌన్ డౌన్, జై తెలంగాణ, టీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, డిఎంఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలపై అక్కసుతో రాష్ట్ర ఏర్పాటును హేళన చేస్తూ రాజ్యసభలో మాట్లాడిన తీరును తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక ముక్త కంఠంతో ఖండిస్తున్నారని అన్నారు. తండ్రిలాగా విజ్ఞతను ప్రదర్శించవలసిన ప్రధాని వివక్షతతో తప్పుడు మాటలు మాట్లాడి తన విలువను తక్కువ చేసుకోవద్దన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందన్నారు. రాజనీతిజ్ఞులైన మోడీ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడం అభిలషణీయం కాదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు, పరిశ్రమలు, ప్రజా సంక్షేమం కోసం కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం వివక్షకు గురైందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కోసం బలమైన తెలంగాణ నినాదంతో ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ 14 సంవత్సరాల పాటు ప్రజలను ఏకతాటిపై నడిపినట్టు ఆయన తెలిపారు. 1200 మంది త్యాగం, అంబేద్కర్ ఆలోచన మేరకు రాజ్యాంగంలో నిర్వహించిన ఆర్టికల్ ప్రకారం పార్లమెంటులో చట్టం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. బీజేపీ నాయకులు అభివృద్ధి, సంక్షేమం మరచి వ్యక్తిగత దూషణలు, నీచమైన మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శుష్క వాగ్దానాలు చేస్తున్న బీజేపీ నాయకులను ప్రజలు క్షమించరని, మంచి చెడు గుర్తించి అవకాశం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెడతారని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భారత సమైక్యలో భాగమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును హేళన చేస్తూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రీతమ నాయకులు శ్రీ చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఉద్యమ నాయకులు 16 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని ఏకతానిపై తీసుకొచ్చి ఉద్యమం చేసి సుమారు 1200 మంది యువకుల విద్యార్థుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారు తెలంగాణ ప్రజలపై ఉన్న అక్కస్తోని ఒక రకమైనటువంటి భేదభావంతో మరి రాష్ట్ర ఏర్పాటును రాజ్యసభలో హీలన చేస్తూ మాట్లాడటం చాలా విచారకరమైన విషయం. ఇది దాని తెలంగాణ ప్రజలు ముక్త కంఠం దాన్ని ఖండిస్తాం. ఒక రాజనీతిజ్ఞైనటువంటి మోడీ గారు మాట్లాడటం అనేది శోచనీయం. ఇటువంటి మాటలు, ఇట్లా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు హీలన చేసే మాటలు మరి రాష్ట్ర ప్రజల మనసులు గాయపరుస్తూ ఉంటాయి. ఒక తల్లిలాగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇలా ఒక శత్రుభావంతో మరి రాష్ట్రాన్ని చూడటం జరుగుతాం. ఇటువంటి విపరీత ధోరణి కేంద్ర ప్రభుత్వ సమాఖ్యకు తోడ్పడే విధంగా ఉంది. మరి ఇటువంటిది రాబోయేటువంటి రోజుల్లో మరి దేశం యావత్తు విచారించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా మరి విజ్ఞతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. మరి గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి తనకున్నటువంటి గౌరవాన్ని, తనకున్నటువంటి గొప్పతనాన్ని తగ్గించుకునేటువంటి ఏర్పాటు చేయొద్దని చెప్పి వారికి సూచన జరుగుతాం. ప్రజలకు ఇది మేము ఇస్తాము, ఇగో ఈ ప్రాంతానికి ఇది చేస్తున్నాము, ఇగో ఈ ప్రాజెక్టు తీసుకొచ్చాము, లేదా ఇగో ఈ పరిశ్రమ ఏర్పాటు చేశాము, దీనివల్ల ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, దీనివల్ల ఇంత ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇంత గొప్పగా ప్రజలకు మేలు అవుతా ఉంది, ఇటువంటి అంశాలు లేకుండా కేవలము వ్యక్తిగతమైన దూషణలు, వ్యక్తిగతమైనటువంటి మాటలు, తర్వాత నీచపు మాటలు, సంస్కారహీనమైనటువంటి మాటలు, వీటితోనే విమర్శలు చేస్తూ విమర్శలు చేస్తూ కాలం గడపడం జరుగుతూ ఉంది. ఒక శుష్క వాగ్దానాలు, తప్పుడు మాటలు, వ్యక్తిగత విమర్శలతోని రాజకీయాల్లో అధికారం రావటం అనేది ఇది కళ్ళ. ఇటువంటి తప్పుడు అభిప్రాయంతో ఉన్నట్టయితే ప్రజలు ఎప్పుడూ క్షమించరు. ప్రజలు ఇటువంటివన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు మీరు అనుకునేంత
హీనస్థితులు లేరు. మంచేందో చెడ్డేందో గ్రహించి తప్పకుండా అవసరం వచ్చినప్పుడు కీలెరిగి వాద పెట్టి మీ యొక్క ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని గమనించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు సూచిస్తూ మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరి వారు మాట్లాడేట మాటలు ఏవైతున్నాయో వాటి బేషరతకు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా మాట్లాడాలని చెప్పి వారి కోరుతూ ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామమూర్తి, టీఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్, పెంచాల శ్రీధర్, ఇల్లందుల కృష్ణమూర్తి, మోబిన్, సాబిర్ ఖాన్, పైడ రవి తదితరులు పాల్గొన్నారు. ముందుకు నడుపు సమరానికి సయ్యని గురుపు దేశాన్ని ముందుకు నడుపు టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై సమరానికి సయ్యని గురుపు దేశాన్ని ముందుకు నడుపు వర్షం గుండెల్లో అగ్ని పర్వతం కన్నుల్లో నిప్పుల వర్షం కట్టించే పిడుగువు నువ్వు పడి లేచిన కెరటం నువ్వు కట్టించే పిడుగువు నువ్వు పడి లేచిన కెరటం నువ్వు భరతమా తరుణం తీర్చగా తెలంగాణ తల్లి గురువగా సమరానికి సమరానికి సయ్యని గురుకు దేశాన్ని ముందుకు నడుపు కేంద్రాన్నే సుట్ట చుట్టినవు రాష్ట్రాన్నే పట్టుకొచ్చినవు కేంద్రాన్నే సుట్ట చుట్టినవు రాష్ట్రాన్నే పట్టుకొచ్చినవు బానిస సంకెళ్ళను పెంచి మరి నిలిచిన వీరుడవైదు సంకెళ్ళను పెంచి పరి నిలిచిన వీరుడవయ్యో ఎర్రకోట శిఖరం మీద గులాబీ జెండా ఎగరేయంగా సమరానికి సమరానికి సయ్యని గురుపు దేశాన్ని ముందుకు నడుపు టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై తరలిపోదనీవు తలిస్తే దశాబ్దాల తండుగ పాలన తరలి